ఇదేం విడ్డూరేం, జనసేన అభ్యర్థులకు అర్హతలు ఇవేనా? రాబోయే ఎన్నికలలో జనసేన తరఫున పోటీ చేయాలంటే కొన్ని అర్హతలు ఉండాల్సిందే. అవేంటంటే, ఇవి అర్హతలని అధినేత పవన్ కళ్యాణ్ చెప్పలేదు కానీ పరోక్షంగా ప్రస్తావిస్తారు. ఇంతకీ విషయం ఏంటంటే, రాబోయే ఎన్నికలలో జనసేన తరఫున పోటీ చేయాలని అనుకునే వాళ్ళు టీడీపీ పొత్తును ఆమోదించాలట. అలాగే 10 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ జెండాను మోయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. టీడీపీ జెండాను మోయడానికి సిద్ధంగా ఉండాలని డైరెక్ట్గా చెప్పలేదు కానీ 10 ఏళ్ళు ఏపీకి టీడీపీ ప్లస్ జనసేన ప్రభుత్వం చాలా అవసరమని చెప్పడంలో అర్థం ఇదే. రెండు పార్టీల పొత్తే కాదట, రెండు పార్టీల ప్రభుత్వం కూడా ఏపీకి అవసరమే అని తేల్చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే టీడీపీ జెండాను మోయాల్సిందే అని జనసేన నేతలు కేడర్కు చెబుతున్న పవన్, రేపటి ఎన్నికలలో అధికారంలోకి వచ్చేస్తే భిన్నంగా చెబుతారా? అలాగే మూడవ అర్హత ఏంటంటే, నియోజకవర్గాలలో సొంతంగా 15,000 ఓట్లు తెచ్చుకోగలిగిన నేతలకే టికెట్లు ఇస్తారట. ఎన్నికలకు ముందే ఎవరు ఎన్ని ఓట్లు తెచ్చుకోగలరో ఎలా తెలుస్తుంది? నామినేషన్ వేస్తే చాలు గెలిచిపోవడమే అన్న నమ్మకంతోనే పోయిన ఎన్నికలలో పవన్ గాజువాక భీమవరం నియోజకవర్గాలలో పోటీ చేశారు. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే ఏమైంది? రెండు చోట్ల ఓడిపోలేదా? 137 నియోజకవర్గాలలో జనసేన పోటీ చేస్తే 20 నియోజకవర్గాల్లోనే 15,000 నుండి 25,000 ఓట్లు వచ్చింది. మిగిలిన చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. అంటే ఇప్పుడు పవన్ పరోక్షంగా చెప్పింది ఏంటంటే, రాబోయే ఎన్నికలలో జనసేన పోటీ చేయబోయేది 20 నియోజకవర్గాల్లోనే అనేనా అనే సందేహాలు పెరుగుతున్నాయి. ఫైనల్గా డబ్బులు ఖర్చు చేసుకునే విషయాన్ని కూడా పవన్ ప్రస్తావించారు. కేంద్ర ఎన్నికల కమిషనే అభ్యర్థులు 40 లక్షలు ఖర్చు చేసుకోవచ్చునని చెప్పిన విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలన్నారు. మొత్తానికి మెల్లిగా తన పార్టీలోని నేతలు కేడర్ను టీడీపీకి అనుకూలంగా మారిపోయేటట్లుగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. అదేదో సినిమాలో గంగ చంద్రముఖిలాగా మారిపోయినట్లుగా ఉంది పవన్ వ్యవహారం. మరి తాజాగా పవన్ మాటలు విన్న జనసేన నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.